నాలుగేళ్లు రాత్రింబవళ్లు పనిచేసి ఏపీని గాడిలో పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. జాతీయ అవార్డులు సాధించిన అధికారులను ఆయన సత్కరించారు. దాదాపు 300 మంది అధికారులకు అవార్డులు వచ్చాయి. గుర్తింపు వల్ల మరింత ఉత్సాహం పెరుగుతోందని చంద్రబాబు, అలాగే వృద్ధి రేట్లోనూ దేశంలోనూ మన రాష్ట్రం 1లో ఉందన్నారు. 2022 కంటే ముందే లక్ష్యాలను చేరుకుంటామని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన జగన్ కు చురకలంటించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం రాజకీయం కాదన్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదన్నారు. ప్రజలు విశ్వసించడం లేనందునే ప్రతిపక్ష నేత ఈ తరహా వైఖరిని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాధనం లూటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కేసులు మాఫీ చేయించుకునేందుకు బీజేపీతో కుమ్మక్కై పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులను లోపలికి అనుమతించే విషయంలో లైబ్రరీ సిబ్బంది తీరును నిరసిస్తూ లైబ్రరీకి తాళాలు వేశారు. దీంతో వర్సిటీ రిజిస్ట్రార్ అక్కడికి చేరుకుని విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. ఖమ్మం జిల్లాలో సర్వేయర్ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎర్రపాలెం మండలానికి చెందిన రాజు అనే సర్వేయర్ భూ సర్వే కోసం వచ్చిన ఓ రైతు నుంచి 30,000 డిమాండ్ చేశారు. దీంతో రైతు అనిల్ ఏసీబీని ఆశ్రయించాడు. పక్క సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు సర్వేయర్ రాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహబూబ్ నగర్లోని న్యూ మోతీనగర్లో ఎస్పీ అనురాధ నేతృత్వంలో కార్డన్ సెర్చ్ జరిగింది. ఈ తనిఖీలలో 6 బైక్లు, 6 ఆటోలు, 4 అనుమానితులను తమ అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎస్పీ. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులకు ఆమె సూచించారు. పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన భర్తపై ఆమె తల్లిదండ్రులు కొట్టడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా డోన్లో జరిగింది. భార్య భర్తల మధ్య కలహాల కారణంగా ఇటీవలే పుట్టింటికి వెళ్లింది భార్య లావణ్య. ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్లిన మహేంద్రను కొట్టి పంపించారు లావణ్య తల్లిదండ్రులు. దీంతో డోన్కు వచ్చిన అతను తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. తన చావుకు అత్తమామలే కారణమంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కర్నూలులో విద్యార్థి ప్రజాసంఘాలు భారీ ఎత్తున మానవహారం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా వచ్చి రాజ్ విహార్ సర్కిల్లో మానవహారం నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాజమండ్రి సబ్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్.
తన నియోజకవర్గ సమస్యలను తెలియచేయడానికి వస్తే సబ్ కలెక్టర్ తనను అవమానపరిచారంటూ మండిపడ్డారు. అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు సబ్ కలెక్టర్ వాహనాన్ని లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బయ్యారం ఉక్కు మానుకోట హక్కు అనే నినాదంతో చేపట్టిన పాదయాత్ర బీజేపీ టీఆర్ఎస్ లో గుబులు పుట్టించింది అన్నారు తమ్మినేని వీరభద్రం. బయ్యారం ఇనుప రాయి గుట్ట నుండి ప్రారంభించిన పాదయాత్ర మహబూబాబాద్ చేరుకుంది. అనంతరం గాంధీ పార్కులు ముగింపు సభ జరిగింది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని తర్వాత జరగబోయే పోరాటం మహా ఉధృతంగా ఉంటుందంటున్నారు. గంటా లాంటి మంత్రుల వల్లే సీఎంకు చెడ్డ పేరు వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అవినీతిపై త్వరలోనే అందరి జాతకాలు బయటపడతాయన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఐఐఎంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని గుర్తు చేశారు. నాలుగేళ్లు మంత్రి గంటా పడుకున్నారా అని ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చి నెల వరకు ఐఐఎం స్థలాన్ని కేంద్రానికి అప్పగించలేదన్నారు ఆయన. ఓ మహిళతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం నిలుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ నేత ఎక్కటి సంజీవరెడ్డిపై వేటుపడింది. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట దేవస్థానం చైర్మన్గా ఉన్న ఆయన ఆరోపణల కారణంగా తన పదవులకు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అంతకుముందు తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ కరీంనగర్లోని మంత్రి ఈచల ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సంజీవరెడ్డిని పదవుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె ఆందోళనతో సంజీవరెడ్డి స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలమూరు ఎస్సీ బాలుర వసతి గృహంపై విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 6 బృందాలు తనిఖీలు చేశాయి. అధికారులు వచ్చే సమయానికి వార్డెన్ సిబ్బంది లేకపోవడం విస్మయానికి గురయ్యారు. పాలకొల్లులో ఉంటున్న వార్డెన్ అప్పుడప్పుడు వస్తారంటున్నారు హాస్టల్ విద్యార్థులు. వార్డెన్ లేకపోవడంతో రికార్డ్ రూమ్ తాళాలు బద్దలు కొట్టి రికార్డులు తీశారు. ప్రకాశం జిల్లాలో ఎస్సీ హాస్టల్స్పై విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. హాస్టల్స్లో విద్యార్థులకు పెడుతున్న భోజనం, కాస్మెటిక్స్, బుక్స్కి సంబంధించిన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు, అద్దంకి, చీరాల, దర్శి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టల్స్ నిర్వహణ సక్రమంగా లేదని, విద్యార్థులకు అందాల్సిన భోజనం, వసతులపై ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు విజిలెన్స్ అధికారులు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. క్యాషియర్ మధుకర్, కాంట్రాక్ట్ అటెండర్ రాంబాబు విధుల నుంచి సస్పెండ్ చేశారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ఇతరుల అకౌంట్లోని డబ్బును తమ అకౌంట్లోకి మార్చుకుని అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు అధికారులు. దీంతో పాటు వీరిద్దరూ బ్యాంకులో అనేక అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో వీరిద్దరినీ సస్పెండ్ చేశారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో స్కూల్ బిల్డింగ్ పై నుంచి విద్యార్థిని పడిపోవడం కలకలం రేపింది. 10th చదువుతున్న విద్యార్థిని కొల్ల రమ్యశ్రీ స్కూల్కి రాగానే క్లాస్ రూమ్కి వెళ్లకుండా ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకు దూకేసింది. ఎందుకు దూకిందో తమకు తెలియదు అంటోంది స్కూల్ యాజమాన్యం. అయితే ఎవరో కావాలనే పైనుండి తోసేశారంటున్నారు విద్యార్థిని బంధువులు. ప్రస్తుతం విద్యార్థిని కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారి స్కూల్కి చేరుకుని విచారణ చేపట్టారు. అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నప్పటికీ ఆ అమ్మాయి పడిపోయిందని చెప్తున్న చోట ఉన్న కెమెరా మాత్రం పనిచేయకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు గత 5 రోజులుగా కొనసాగిస్తున్న దేశవ్యాప్త సమ్మె నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్తతకు దారితీసింది. ఎక్కడికక్కడ లారీలు నిలిపివేసి సమ్మెలో పాల్గొంటున్న స్థానిక లారీ ఓనర్స్ ఇతర రాష్ట్రాల నుండి లారీలు తిరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండ్రపోల్ వద్ద ఇతర రాష్ట్రాల లారీలను అడ్డుకుని అద్దాలు పగలగొట్టారు. లారీల టైర్లలో గాలి తీసేశారు. లారీ డ్రైవర్లతో గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురు గాలును స్టేషన్ కు తరలించారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. గురువుని దేవుడితో పోల్చే సత్సంప్రదాయం మనది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ టీచర్. హైదరాబాద్ లోని రామ్ నగర్ హై స్కూల్ ఇన్ఛార్జ్ రాజు తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికి పాఠశాలనే అడ్డాగా మార్చుకున్నాడు. బడికి వచ్చే మగపిల్లలే ఇతని టార్గెట్. ప్రకృతి విరుద్ధంగా లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి హై స్కూల్లోని తన క్యాబిన్ను అనువుగా మార్చుకున్నాడు. ఇతని చేతిలో రోజుకో విద్యార్థి బలైపోతున్నారు. ఇలా రామ్ నగర్ ఫాతిమా మసీదు ప్రాంతంలో నివాసం ఉండే 7వ తరగతి చదివే బాలుడిని భయపెట్టి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దాంతో బడికి వెళ్లాలంటేనే వణికిపోయేవాడు ఆ బాలుడు. ఏమైందని ఆరా తీసిన తల్లిదండ్రులు అసలు నిజం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. విద్యార్థులతో తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు బెదిరించేవాడని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని అన్నాడని పిల్లలు తమ తల్లిదండ్రుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. 7వ తరగతి చదివే తన కుమారుడితో లైంగిక వాంఛలు తీర్చుకున్న ఆ కామాంధ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు. బాగా చదివించి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని భావించే బిడ్డల తల్లిదండ్రులకు విషయం తెలిసి నివ్వెరపోయారు. స్థానికులంతా కలిసి అతన్ని చితకబాది ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే దారుణం చోటు చేసుకుందని వాపోతున్నారు పేరెంట్స్. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇంకెందరు విద్యార్థులు ఈ కామపి సాచి బారిన పడ్డారోననే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లేడ్ బ్యాచ్ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు బెజవాడ పోలీసులు. బ్లేడ్ బ్యాచ్ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కొంతమంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.